రామగుండం నియోజకవర్గంను ప్రజా సంక్షేమంలోను నగర అభివృద్ధిలోను తెలంగాణ రాష్ట్రంలో ముందు వరుసలో ఉంచుతామని రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చంద్ర అన్నారు. గురువారం రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 42 43 46 డివిజన్లకు చెందిన అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే చంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజాభిమానాన్ని చూరగొన్నారని తెలిపారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో కార్పొరేషన్లను అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తున్నామన్నారు. ప్రతి డివిజన్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నానని, అందులో భాగంగానే గత 20 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన మంచినీటి పైప్లైన్కు బదులుగా 1,53,00,000తో నూతన మంచినీటి పైప్లైన్ నిర్మాణాన్ని 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. ఎండాకాలం వస్తే మహిళలు మంచినీటి కోసం తీవ్రంగా ఇబ్బందులు పడేవారని, సీఎం కేసీఆర్ నేతృత్వంలో మిషన్ భగీరథ ద్వారా మంచినీటిని అందిస్తున్నామన్నారు. ఏ డివిజన్లో సమస్యలున్నా నిధులు వెచ్చించి పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. గత పాలకులు చేసిన తప్పుడు నిర్ణయాలతో ప్రజలు ప్రస్తుతం ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు. కేటీఆర్ నేతృత్వంలో పట్టణ ప్రగతిలో భాగంగా కోట్లాది రూపాయలతో నియోజకవర్గాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. రాబోయే కాలంలో ఎక్కడా కూడా ప్రజలు అసౌకర్యానికి గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటానని, సమస్యల శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికి కూడా స్వచ్ఛమైనటువంటి తాగునీరును అందించాలనేటువంటిది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి లక్ష్యం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు ప్రతి ఎండాకాలంలో ప్రతి ఏ కాలం వచ్చినా కూడా మహిళా సోదరి మనులు నీళ్లు లేక బిందెలతోని ఇవాళ కార్యాలయాల ముందు ప్రదర్శనలు చేసేటువంటి పరిస్థితి గతంలో ఉండేది. కుండలు పలుకొట్టేటువంటి పరిస్థితి ఉండేది. ఏ నాయకులు పోయినా కూడా, ఏ వాడకు పోయినా కూడా బిందెలతోనే అడ్డుకునేటువంటి పరిస్థితి ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో ప్రతి ఇంటికి కూడా స్వచ్ఛమైనటువంటి నీళ్లను అందించేటువంటి ఒక గొప్ప కార్యక్రమం మిషన్ భగీరథ ద్వారా నీళ్లను ఇంటికి అందిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రత్యేకంగా రామగుండం కార్పొరేషన్లో ఇంకా కొన్ని స్థలాలలో నీళ్లు రాక ఈ యొక్క పైప్లైన్ వ్యవస్థ సరిగ్గా లేక ఇంటింటికి నీళ్లు లేవు. పాత పైప్లైన్లు ఉండడం మూలాన ఆ పైప్లైన్లతోని అనేక లీకేజీలు కావడం, అనేక ఇబ్బందులు పడడంతో మనము రామగుండం కార్పొరేషన్లో 15th ఫైనాన్స్ కింద 1,50,00,000 రూపాయలను ఈరోజు ఈ యొక్క నిధులతోని ఇలా పైప్లైన్ను ప్రారంభం చేసుకోవడం జరుగుతుంది. 15th FC ఫైనాన్స్ నిధుల నుంచి 1,50,00,000 రూపాయలతో ఈరోజు ఈ వాటర్ పైప్లైన్ వేయడం జరుగుతున్నది. మన బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన మున్సిపల్ శాఖ మంత్రి గారు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ప్రతి డివిజన్లో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఒక 4 రోజుల క్రితం 4 డివిజన్లో 1,40,00,000 రూపాయలతో, అలాగే ప్రతి డివిజన్లో ఏ డివిజన్ ఈ డివిజన్ కార్పొరేటర్లో లేదు అనకుండా వేరే పార్టీలకు అతీతంగా రామగుండంని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఏ కార్పొరేటర్ కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, టీఆర్ఎస్ కానివ్వండి, ఏ కార్పొరేటర్కైనా కానీ కార్పొరేటర్తో ఈ ఇది లేకుండా తారతమ్యాలు లేకుండా ప్రతి డివిజన్లో కోట్లాది రూపాయలు వెచ్చించి ఆ డివిజన్లో రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, వాటర్ పైప్లైన్లు కానివ్వండి వేసేదానికి ఈరోజు మన ఎమ్మెల్యే గారు కోరుకుంటే చంద్ర గారు వచ్చిన తర్వాత ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ. ఇంకా ఈ కార్యక్రమంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు, డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేక్ రావు, కార్పొరేటర్లు బాలరాజ్ కుమార్, పాతపల్లి లక్ష్మి, ఎల్లయ్య, ధరణి, స్వరూప, జలపతి, దాతు శ్రీనివాస్, పిల్లి రమేష్, బొడ్డుపల్లి శ్రీనివాస్, పల్లె శ్రీనివాస్, ఇరుగురాల శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చంద్ర మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ధరలను పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తుందన్నారు. అదేవిధంగా తెలంగాణ కొంగు బంగారమైన సింగరేణి అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు, కార్మిక సంక్షేమాన్ని నాశనం చేసేందుకు MMDR 15 యాక్ట్ను ప్రవేశపెట్టిందన్నారు. ఈ యాక్టుతో తెలంగాణలోని గనులను కార్పొరేట్ పరం చేసేందుకే కేంద్ర ప్రభుత్వం కుట్ర చేసిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను యావత్ భారతవని హర్షిస్తున్న క్రమంలో ఈ దుశ్చర్యలకు కేంద్ర ప్రభుత్వం ఒడిగట్టిందన్నారు. ఏది ఏమైనా తెలంగాణ అభివృద్ధిలో భాగమైన సింగరేణి అస్తిత్వం కోసం, కార్మిక సంక్షేమం కోసం
కేంద్ర ప్రభుత్వంతో పోరాడతానని వెనక్కి తగ్గేది లేదని ఎమ్మెల్యే చందర్ స్పష్టం చేశారు. అనంతరం ఆసుపత్రి సిబ్బందికి ఎమ్మెల్యే చందర్ నూతన సంవత్సర క్యాలెండర్లను అందజేసి మిఠాయిలను పంపిణీ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీబీజీ కేస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేంగలరామ్ మల్లయ్య, నాయకులు యాదవరెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్ కిరణ్ రాజ్ కుమార్, కార్పొరేటర్ పామకుంట్ల భాస్కర్, అడ్డాల గట్టయ్య, నాయకులు మారుతి, పల్లపల్లి రవి, మేడి సదానందం, బొడ్డుపల్లి శ్రీనివాస్, మేకల సమ్మయ్య యాదవ్, తోకల రమేష్, నీరటి శ్రీనివాస్, కదిరవేణి శ్రీనివాస్, భిక్షపతితో పాటు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.